ఇది, ఎందుకంటే ఇది కొన్నిసార్లు దీంట్లో చెప్పిన కొన్ని మాటలు మన అందరి జీవితాల్లో కొద్ద గొప్ప ఉంటాయి, ఎవరు కూడా తప్పించుకోవడానికి లేదనుకుంటా. కాబట్టి ఈరోజు మనం నిజంగా ఒక వాక్యం విన్నప్పుడు నేను కానీ మనందరము ఏ ఏరియాస్లో సరి చేసుకోవాలనో సరి చేసుకునేలా దేవుడు మనకు కృప ఇవ్వాలి. దీనికి కానీ ఒక టైటిల్ కానీ అనుకుంటే డేంజరస్ డిసెప్షన్ అని రాశాను. డేంజరస్ డిసెప్షన్, డిసెప్షన్ అంటే మోసం. మోసం ఎందుకు చేస్తాం మనం? మామూలుగా మన అడ్వాంటేజ్ కొరకు చేస్తాం కదా. మోసం చేసినప్పుడల్లా మనం ఏదో ఒక లాభం ఆశించి మనము మోసం చేస్తాం, అందుకే కదా మోసం చేసేది. ఇండియాలో అయితే ఇంకా బిజినెస్ అంటే ఏం లే, మోసం చేయడమే బిజినెస్ అనుకుంటారు. వాడు మోసం చేసిన ఏమవుతుంది? మంచి లాభం వస్తుంది. ఏదైనా అడిగామనుకోండి, ఫ్రెష్ అండ్ ఫ్రెషర్ ఇప్పుడే చేసామంటాడు, అబద్ధం అది. ఒకసారి నేను ఒక ఫిష్ కొన్నాను, ఫ్రెష్ అంటే ఫ్రెష్ అన్నాడు. ఎక్కడ కొన్నాను? సికింద్రాబాద్ ఈగిల్స్ దగ్గర కొన్నాను. ఇంటికి వస్తే అది వాసన పడుతుంది అనమాట. మళ్ళీ నేను ఆటో, అప్పుడు మా కారు ఉంది లేదు, మళ్ళీ ఆటో తీసి వెళ్ళి సికింద్రాబాద్ వెళ్ళి నష్టమే నా పోయి రావడం వదిలి పడేసినామని ఉండేది. కానీ ఐ వాంటెడ్ దట్ ఫెలో టు నో నువ్వు చేసింది రైట్ కాదు, వాపస్ తీసుకున్నాడు. తీసుకుని ఇచ్చేసి మళ్ళీ నువ్వు చేతులు కొంటూ వచ్చాను. సో ఈ మోసం అనేది ఎప్పుడు కూడా మనం మన యొక్క అడ్వాంటేజ్ కొరకే చేసుకుంటాం. కానీ ఈ మోసం వలన ఏమవుతుందిరా అంటే, మోసం చేసేవాడే నష్టపోతున్నాడు. ఈ డేంజరస్ డిసెప్షన్లు ఏమవుతుందిరా అంటే, దిస్ ఫెలో ఈజ్ డిఫీటెడ్ ఇన్ లైఫ్, హీఈస్ లూజింగ్ లైఫ్. జీవితంలో ఓటమి, కానీ నిజంగా అయినా కూడా వీళ్ళు తెలివి తక్కువగా ఈ యొక్క డిసెప్షన్లోకి వెళ్తున్నారు. మనం కానీ ఈ యొక్క పోర్షన్ కానీ చదివితే ఇక్కడ ఒక మాట మాటి మాటికి వస్తుంది, చెప్పగలరా ఆ మాట? ఎవరమ్మా, ఏంటమ్మా? ప్రార్థన. ఎక్సలెంట్. ఇంకా మాటి మాటికి వచ్చే మాట ఒక మాట ఏంటంటే వేషధారణ అని వస్తుంది. వేషధారణ కదా, విన్నారా? వేషధారణ ఇంగ్లీష్లో ఏమంటారంటే హిపోక్రసీ అంటారు, లేకపోతే హిపోక్రిట్, హిపోక్రసీ. హిపోక్రసీ అంటే గ్రీక్ పదానికి దాని కానీ జవాబులు కానీ చెప్తే జవాబులకి దాని యొక్క పర్యాయ పదాలకి మీనింగ్ చూస్తే రెండు చాలా రాశారు, రెండు బాగున్నాయి అనిపించింది. ఒకటి ఏంటంటే ఫాల్స్ ప్రెజెంటేషన్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్లే యాక్టింగ్. ఫాల్స్ ప్రెజెంటేషన్, ప్లే యాక్టింగ్, ఒకటేమో అబద్ధము, ఇంకొకటేమో నటన. ఒకటేమో అబద్ధము, ఇంకొకటేమో నటన. సో ఈ యొక్క వేషధారణ, నటన ఎందుకు చేస్తారు అంటే, మీరు తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు ఎందుకు చేస్తారంటే, నంబర్ వన్, దే ఆర్ హైలీ ఇన్సెక్యూర్ పీపుల్. ఇన్సెక్యూరిటీ అంటే అభద్రతా భావం, అభద్రతా భావం. ఎందుకు ఇన్సెక్యూర్ అంటే, వాళ్ళు ఏంటో బయట వాళ్ళకి తెలియడం వాళ్ళకి ఇష్టం లేదనమాట. వాళ్ళు లోపల ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో బయట వాళ్ళకు తెలియడం ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు ఇలా చేస్తారు, మేము ఇట్లా కాదండి, మేము ఇట్లా అన్నట్టు చూపెట్టుకుంటారు అనమాట. అనవసరం కదా. నిజంగా దేవుడు మనందరికీ ఆ కృప ఇవ్వాలని నా ప్రార్థన. ఏంటంటే మనం ఎట్లుంటే అట్లుందాం, ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడదాం. అనవసరంగా కొంచెం చాలా స్పిరిచువల్గా ఇట్లా చేయాల్సిన అవసరం ఏం లేదు. లెట్ అస్ బి న్యాచురల్. వీళ్ళకి ఏంటో ప్రాబ్లం అంటే న్యాచురల్గా ఉండడానికి కష్టం, కానీ జీవితం అంతా వాళ్ళ ఎనర్జీ అంతా దేనికి పోతుందిరా అంటే, దీనికి పొరపాటున మర్చిపోయినాడు అనుకో, పాత రోజులు బయటకు వస్తే కష్టం. అందుకని చాలా జాగ్రత్తగా చేస్తుంటారు. సో ఇది వీళ్ళ పరిస్థితి. దీంట్లో చాలాసార్లు దీని విషయం రాశారనమాట. మనం కానీ ఈ పోర్షన్ అంతా చదివితే రెండు విషయాలు అర్థమవుతాయి. ఒకటి ఏంటంటే దేవుని యొక్క అబ్జర్వేషన్, దేవుని యొక్క అబ్జర్వేషన్, దేవుని యొక్క పరిశీలన. దేవుడు మనల్ని అందరినీ పరిశీలిస్తూ ఉంటాడు. పరిశీలించినప్పుడు దేవుని దృష్టిలో ఇద్దరిని గుర్తించాడు అన్న, ఒకళ్ళు వేషధారులు, వాళ్ళు ఎట్లుంటారో చెప్తా. రెండవది ఏం చెప్తా అంటే, నీవు అలా ఉండవద్దని మనలాంటి వాళ్ళకి చెప్తున్నాడు. మనలాంటి వాళ్ళు ఎందుకంటే మనం చాలా స్పెషల్ అని కాదు, కానీ దేవుడు తన యొక్క గొప్ప కృపలో మనల్ని తన దగ్గరికి పిలిచాడు కదా. చీకట్లో ఉన్న మనల్ని
తన యొక్క వెలుగులను పిలిచిన దేవుడు కాబట్టి మనకు అరే మీరు అట్లుండద్దు అని చెప్తున్నాడు. యాక్చువల్గా ఇది చదివితే, ఈ పోర్షన్తో చదివితే వేషధారణ గురించి ఒకటి రెండు మాటలు ఉంటాయి, కానీ మనకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చూడండి, యూ కెన్ కౌంట్ ద వర్సెస్ అన్నమాట. వేషధారణను గురించి, వేషధారణ గురించి చాలా తక్కువ మాటలు వాడాడు ప్రభు. కానీ మనకు నువ్వు అట్లుండద్దు, నువ్వు అట్లుండద్దు అనేసి చాలా ఎక్కువ మాటలు మనకే ఉన్నాయి. సో ఇన్స్ట్రక్షన్ ఈజ్ మోస్ట్లీ ఫర్ అస్, నాట్ ఫర్ దెమ్ అన్నమాట. ఇక్కడ మూడు విషయాలు ప్రభు చెప్పాడనమాట. ఈ మూడు ఏరియాస్లో ఎలా వాళ్ళు ఎలా ఉంటారు, అంటూ కొంతమంది ఎలా ఉంటారు, మీరు ఎలా ఉండాలని త్రీ ఏరియాస్. మొట్టమొదటి ఏరియా ఏంటంటే హెల్పింగ్ సంబడి ఎల్స్. దీనికి బైబిల్లో రెండు మాటలు రాశారు. ఒకటి ఏంటంటే సత్క్రియలు అని రాశారు, ఇంకో చోట నీతి క్రియలు. సత్క్రియలు, నీతి క్రియలు, టూ వర్డ్స్ దే హ్యావ్ యూజ్డ్ అనమాట. మొట్టమొదటి ఏరియా ఏంటంటే హెల్పింగ్ అదర్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీని గురించి చెప్పిన మాటలు అనమాట. రెండవ ఏరియాలో ఏం చెప్పారు అంటే ప్రార్థనను గురించి, వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారు, మీరు ఎలా చేయాలి, నాకు ఎటువంటి ప్రార్థన ఇష్టము అని రెండవది. మూడవ దాని ఏంటంటే ఫాస్టింగ్, ఉపవాసాన్ని గురించి అనమాట. ఫాస్ట్ చేయడం వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా ప్రజెంట్ చేసుకుంటారు, కానీ నాకు ఎటువంటి ఫాస్ట్ ఇష్టమని దేవుడు చెప్తున్నాడు. సో ఈ మూడు ఏరియాస్, మొట్టమొదటిగా హెల్పింగ్ అదర్స్, ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ప్రేయింగ్ అంటే కనెక్టింగ్ టు గాడ్, కాన్వర్సింగ్ విత్ గాడ్, దేవుడితో మాట్లాడడం, దేవునితో సాంగత్యం, దేవునితో సహవాసము, దేవుని మాట వినడము, దేవునికి మన మాటలు చెప్పడము, ఇటువంటి చాలా విషయాలు ప్రార్థనలో జరుగుతాయన్నమాట. ఆసమ్ రెస్పాన్సిబిలిటీ, ప్రార్థన అనేది ఆసమ్ ప్రివిలేజ్ కూడా, మనకు చాలా గొప్ప ఘనత, నిజంగా అడ్వాంటేజ్ అనమాట. అసలు నేను ఈరోజు మార్నింగ్ రెఫరెన్స్ పెట్టలేదు, కానీ మీరు ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం చేస్తే మధ్యలో ఎక్కడ ఉంటుంది అనమాట, మోషే వాళ్ళతో. అసలు ఇటువంటి మీరు ఎంత అడ్వాంటేజ్, అసలు ఎవరన్నా ఉన్నారు దేవుడు, ఏ ప్రజలకన్నా మనలాంటి దేవుడు ఉన్నాడా, ప్రార్థన వింటాడు, జవాబిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తున్నాడు, రకరకాలుగా చెప్తాడు. అసలు మీరు ఆ వాక్యాలు చూస్తేనే అంత బలం అనిపిస్తుంది అనమాట. సో ప్రార్థన అనేది అంత గొప్ప వరం లాంటిది మనకు. సో ఇవన్నీ వీటిని గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ, సహాయము, వేరే వాళ్ళకి సహాయం చేయడము. సెకండ్ థింగ్ ప్రేయర్, ఇట్స్ ఎస్ కనెక్టింగ్ టు గాడ్. థర్డ్ వచ్చేసేసి ఇట్స్ ఎ స్పిరిచువల్ డిసిప్లిన్, ఫాస్టింగ్. ఈ మూడు ఏరియాస్లో యేసు ప్రభు కొన్ని విషయాలు మనకు తీసుకొచ్చాడు అనమాట. సో మొట్టమొదటిగా మనము దీనికి వెళ్దాం, ఏంటంటే వేరే వాళ్లకు సహాయం చేయడం అనమాట. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 6వ అధ్యాయం మొదటి 6 వచనాలు చూస్తాం, వినండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడు. ఫస్ట్ సెంటెన్స్ ఎవరికి వచ్చింది, మనకే కదా. జాగ్రత్త పడమంటాడు, బీ అలర్ట్, బీ కేర్ఫుల్ అంటాడు. బీ కేర్ఫుల్, యాక్చువల్గా చెప్పాలంటే ఈ నీతి కార్యాల దగ్గర వేషధారణ అనే మాట వాడలేదు, కానీ ప్రార్థనలో, తర్వాత నెక్స్ట్ ఉపవాసంలో వాడాడు. మొట్టమొదట వాడలేదు వేషధారణ అనే మాట, మొట్టమొదట వాడలేదు. కానీ ఏమంటుందంటే మనుషులకు కనబడవాలని వారి ఎదుట నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోక మందుని మీ తండ్రి వద్ద నుండి మీరు ఫలము పొందరు. చాలా చేయొచ్చు, కానీ ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ ముందు చేసామో మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడి నుంచి ఆహా ఎంత మంచోడండి, ఆయన బలి చేస్తాడండి, ఆమె అందరికి ఇదే పని అండి, ఆమెకు సాయం చేస్తుంది అని అనుకోవచ్చు లోకస్తులు, కానీ దేవుడి దగ్గర ఆడ అకౌంట్లో ఏమీ పడండి అనమాట. సో అది ఇక్కడ తర్వాత ఏమంటున్నంటే కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరంలోను వీధుల్లోను చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమను ఫలమును పొందినారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. జస్ట్ మనం ఊరికి ఊహించుకుందాం, నాకు ఎవరైనా ఒకళ్ళు సహాయం చేయాలని వచ్చారు, చాలామంది మొన్న మాట్లాడుతున్న మంచి, సడన్గా ఆ వ్యక్తి వచ్చేసి హే నువ్వు మొన్న ఏదో అడిగావు కదా, కొద్ది పైసలు లేవు, కష్టంగా ఏదో తీసుకో, తొందర ఏం లేదు, తర్వాత ఇవ్వచ్చు అని అందరి ముందు చెప్పాడు అనుకుందాం, నాకు సంతోషంగా ఉంటుంది, మీకు ఉంటుంది ఎవరికన్నా, పైసలు తీసుకోబుద్ధిస్తుంది. అవసరం చాలా ఉంది, అవసరమేమో చాలా ఉంది, కానీ ఇట్లా అనేసరికి ఏమనిపిస్తుంది మనకు, ఇష్టం ఉండదు, వీ డోంట్ లైక్ కదా. నాట్ దట్ వీ డోంట్ వాంట్ హెల్ప్, అని కానీ ఆ పద్ధతి మనకు నచ్చదనమాట.
ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బూర ఊదిస్తున్నారంట, ట్రంపెట్ పెట్టేసి ఓ రండి 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 నేను పలానాయనకు సాయం చేయబోతున్నాను అని ఇంకా ఎంతమంది ఉంటే అంతమందిని పిలిచి చేస్తున్నారనమాట. యాక్చువల్గా వేరే వాళ్ళకి సహాయం చేయడం అనేది దేవునికి యేసుప్రభుకు చాలా ఇష్టమైనది, యేసుప్రభుకు చాలా ఇష్టమైనది. మీరు కానీ 25వ మత్తయి సువార్త చదివితే మీరు మొత్తం వద్దు కథ అందరికీ తెలిసిందే, నేను చాలాసార్లు కూడా చెప్పాను. 31 నుంచి 48 వచనాలు కానీ చూస్తే యేసుప్రభు అది ఉపమానం కాదు కానీ యాక్చువల్గా ఎలా జరగబోతుంది, యేసుప్రభుని మనం వెళ్ళి కలుసుకున్నప్పుడు ఎలా జరగబోతుంది, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది చాలా క్లియర్గా విశదీకరించారనమాట. ఏంటంటే ఆయన పిలుస్తాడు కొంతమంది, రండి నా తండ్రి వలన ఆశీర్వదింపబడిన వారిలారా, రండి నా తండ్రి మీకు ఏర్పరిచిన ఇవన్నీ అనుభవించండి, ఎందుకంటే మీరు నేను ఆకలి కొనుంటే నాకు అన్నం పెట్టారు, బట్టలు లేకుంటే బట్టలు ఇచ్చారు, రోగిగా విడిచి చూశారు అని కానీ వీళ్ళందరూ ఆశ్చర్యపోతారంట. ఎప్పుడు ప్రభా, ఎప్పుడు నువ్వు ఆకలి కొన్నావో, మేము ఎప్పుడు ఏం చేసామో అది అంతా చెప్తే అప్పుడు యేసుప్రభు ఏమంటే, బికాస్ యూ హ్యావ్ డన్ ఇట్ టు ద లీస్ట్ ఆఫ్ దిస్ పీపుల్. ఇక్కడ చాలా సింపుల్ అంటే చాలా సాధారణమైన దరిద్రులు లాంటి వీళ్ళకి చేశారు కాబట్టి వాళ్ళకి చేసింది నాకు చేసినట్లే అంటారు. వీళ్ళకి తెలుసా వాళ్ళు ఏం చేసింది, గుర్తుపెట్టుకున్నారా, అనౌన్స్ చేసినారా, వాడు పలానాడు నేను ఇచ్చినాను ఇంత ఇచ్చినాను ఏం చేయలేదన్నమాట. వీళ్ళు మర్చి వీళ్ళకి అసలు తెలియలేదు, వీళ్ళు చేసిన సంగతి కూడా వీళ్ళకి గుర్తులేదు. కానీ ఎవరికి గుర్తుంది, దేవునికి గుర్తుంది. ఎలా గుర్తుంది దేవునికి, చూశాడనమాట. ఇక్కడ అన్నాడు కదా, నీవు చేస్తున్నది రహస్యమందున నీ తండ్రి చూస్తాడు, ఆయన దగ్గర నుంచి నీకు ప్రతిఫలం వస్తుందని వీళ్ళకి ఏం తెలియలేదు. అదనమాట నిజమైన యేసుప్రభుకు మనం ఒకళ్ళనొకళ్ళు సహాయం చేస్తే, ఒకళ్ళనొకళ్ళు ఆదరించుకుంటే, ఒకళ్ళనొకళ్ళు మనం ప్రోత్సహిస్తే హీస్ ఇమెన్స్లీ ప్లీజ్డ్, చాలా సంతోషం. కాకపోతే అది ఎట్లా చేయాలంటే తెలిసి తెలియనట్టుగా చేయాలన్నమాట. ఈయన ఆస్వాల్డ్ చేంబర్స్ అనే ఒక బ్యూటిఫుల్ మాట వాడతాడు దీనిలో, ఏమంటాడరా అంటే అన్కాన్షియస్ గాడ్లీనెస్. అన్కాన్షియస్ గాడ్లీనెస్ అంటే వాళ్ళు చేస్తున్నది ఏ దేవునికి చాలా సంతోషం కలిగిస్తుందని వాళ్ళకి అసలు ఐడియా కూడా లేదు. అది నిజమైన హెల్ప్ అన్నమాట. నేను మా ఒక సైకాలజీ ఆర్టికల్ చూస్తా ఉన్నానమాట, ద సైకాలజీ ఆఫ్ గివింగ్ అని భలే మంచి ఆర్టికల్ అది. సైకాలజీ ఆఫ్ గివింగ్లో ఏముంటుందంటేనంట, ఇట్లా మనము చాలా నీట్గా కానీ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే, అంటే అనౌన్స్మెంట్స్ లేకుండా అంతలా పబ్లిసిటీ లేకుండా చేసినప్పుడు ఏమవుతుందంటేనంట, అవతల వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, అయ్యో నా విషయం ఆలోచించారే ఎంత థాట్ఫుల్గా ఉన్నారనేసి వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకి చాలా ఆనందం వస్తుందన్నమాట. అంతే కదా హెల్ప్ ఒక రకము. హెల్ప్ అంటే కూడా ద హార్ట్ బిహైండ్ దట్ హెల్ప్, ఆ యొక్క సహాయము అందించే హృదయాన్ని వాళ్ళు చూడగలుగుతారు, అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళ సంతోషం చూసి ఇచ్చిన ఆయనకు కూడా సంతోషం అనిపిస్తుందంట. ఈ సైకాలజీలో ఏం చెప్తారంటే అప్పుడంట ఈ ఇద్దరికంట కొన్ని హార్మోన్స్ కొన్ని కెమికల్స్ బాడీలో ప్రొడ్యూస్ అవుతాయంట. దాన్ని ఏమన్నా రాశారంటే హ్యాపీనెస్ ట్రైఫెక్టా. హ్యాపీనెస్ ట్రైఫెక్టా అంటే మూడు హార్మోన్స్, డోపమైన్, సెరటోనిన్, ఆక్సిటోసిన్, ఈ మూడు హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయంట. మనము ఎప్పుడైతే ఇట్లా చేస్తే ఆ సంతోషం, వీ ఫీల్ గుడ్ అబౌట్ అవర్ సెల్స్, మనల్ని గురించి మనకే సంతోషం అనిపిస్తుంది. అవతల వాళ్ళు రాసి మామూలుగా ఎప్పుడైనా అవతలు తీసుకున్న వాళ్ళు కొంచెం ఎట్టయినా అంత కంఫర్టబుల్గా ఉండరు అని అనుకుంటాం, కానీ దే ఆల్సో ఫీల్ గుడ్, అరే ఇట్లాంటోళ్ళు ఉన్నారు కదా, వరల్డ్ ఈజ్ నాట్ దట్ బ్యాడ్ అని అనిపిస్తుంది అనమాట. ప్రపంచం మరీ నేను అనుకున్నంత చెడ్డదేం కాదు అని అనిపిస్తుంది. దిస్ ఈజ్ ద వే వీ షుడ్ రియల్లీ బీ ఇన్వాల్వ్ ఇన్ అవర్ లైఫ్. ఒకళ్ళ విషయం ఒకళ్ళు మనం ఆలోచిస్తూ ఇట్లుండాలన్నమాట. సో దిస్ ఈజ్ ద వే అనమాట. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, సాయం చేయట్లేదా, చేస్తున్నారు. సహాయం వల్ల అవతలకు లాభం ఉందా లేదా, ఉంది. కానీ ఏమన్నా వీళ్ళకి లాభం వచ్చిందా, నథింగ్. ఎందుకురా అంటే గాడ్ డజంట్ లైక్ దట్ అనమాట. సో ఇప్పుడు ఇలా వస్తుంది, ఎందుకు యేసు ప్రభువుకు వీళ్ళు ఇంత చేసినా కూడా తన యొక్క అకౌంట్లో వీళ్ళు అది ఏం పడట్లేదంటే, మీరు కానీ బైబిల్ చదువు కొన్ని బ్యూటిఫుల్ వాక్యాలు ఉన్నాయి. సామెతలు 16:2 ఒక మాట ఉంటుంది, గాడ్ వెయిజ్ ద మోటివ్స్. ఒకని ప్రవర్తన వాడికి చాలా బాగుంది అనిపిస్తుంది, కానీ దేవుడైతే మోటివ్ ఎందుకు చేస్తున్నాడు అనేది అది ఆలోచిస్తాడంట.
దట్ ఈస్ నెంబర్ వన్ 62. దాని తర్వాత ప్రావర్బ్స్ 24:12b ఒక మాట ఉంది, సామెతలు 24:12 ఎవరు చదవండి? సామెతలు 24:12. సో 16:2 ఒకళ్ళు చదవండి, 24:12 కూడా చదవండి. హృదయములను శోధించువాడు నీ 16:2, 24:12. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఏం శోధిస్తున్నాడు రా అంటే హృదయాన్ని శోధిస్తున్నాడు. ఎందుకు హృదయాన్ని శోధిస్తున్నాడు రా అంటే, నీవు ఎటువంటి మోటివ్ కూడా కాదు ఇక్కడ, అసలు నీవు సంతోషంగా ఇస్తున్నావా లేకపోతే గొణుక్కుంటేస్తున్నావా. ఒక చోట ఉంది కదా, గాడ్ లవ్స్ ఏ చీర్ఫుల్ గివర్, సంతోషంగా ఇచ్చే వాళ్ళను విషయం దేవుడు ఇష్టపడతాడు. సో ఇక్కడ హృదయాన్ని వేయి చేస్తున్నాడు. 16:2, ఒకరిని నడతలన్నీ వాడి దృష్టి. అరే నేను మంచి చేస్తుంటే ఏంటా ఇట్లా అనుకుంటున్నాను, నేను చేసే మంచి పని కూడా ఎవడు గుర్తించట్లేదు అనుకుంటాడు. ఒకరిని నడితే వాడికి నిర్దోషంగా కనబడుతుంది. యెహోవా ఆత్మలను పరిశోధించును. ఇక్కడ తెలుగులో ఆత్మలు ఉంది కానీ ఇంగ్లీష్లో ఏముందంటే గాడ్ వేయిస్ యువర్ మోటివ్స్, అంటే ఎందుకు చేస్తున్నావు అనేసి. పబ్లిసిటీ కొరక లేకపోతే వాళ్ళని చూసి మా మనసులో తట్టుకోలేక చేసావు, దట్ ఈస్ ద థింగ్ అనమాట. ఇంకా దీని తర్వాత మొదటి సమయంలో రెండు మూడు క్రియలను పరీక్షించేవాడు. ఇంగ్లీష్లో ఏమందరూ అంటే హీ వెయిస్ యువర్ డీడ్స్ అని ఉంది. హీ వెయిస్ యువర్ డీడ్స్. నేను ఆలోచిస్తాను హౌ కెన్ హీ వే మై డీడ్స్ అని అనుకుంటే నేను ఒకటి అనుకున్నాను. ఎట్లా అనిపించింది అంటే మన ఇంట్లో పనికిరాంది ఒకటి ఉందనుకుందాం, ఎట్లా దీన్ని స్పేస్ దీన్ని ఎవరికైనా ఇచ్చే బాగుంది అనుకుంటాం అనమాట. ఇట్లా కూడా జరగచ్చు. సో మనం చేసే పనులను మన హృదయాన్ని బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఆలోచిస్తాడు. కాబట్టి వీళ్ళు బహుశా ఈ ఏరియాస్లో తప్పిపోతున్నందుకు దేవుడు ఏం వాళ్ళ దగ్గర దేవుడి దగ్గర మార్క్స్ లేవు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనం ఎలా చేస్తున్నామో వాట్ ఈస్ ద మోటివ్ అవి చూసి మనకు బహుమతి అంటే రివార్డ్ ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఏముందంటే మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడు. మనుషులకు కనబడకుండా, మనుషులు కనపడుతుందేమో అది చూసుకొని నువ్వు చేయొద్దు అంటాడు. కాకపోతే 5:16 చదువుదాం. 5:16 ఏముంటుంది, మనుషులు మీ సత్క్రియలను చూచి. ఇక్కడ చూడండి, ఇక్కడేమో అక్కడేమో మీరు చూడకుండా జాగ్రత్త పడండి అంటాడు. ఇక్కడేమంటున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోక మందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనండి. ఏమైనా డిఫరెన్స్ ఉందా దానికి దీనికి, మీకు అనిపిస్తుందో చదివితే? అక్కడేమో జాగ్రత్త పడండి, వేరే వాళ్ళ ముందు మంచి పనులు సత్క్రియలు చేయొద్దండి అంటాడు. ఇక్కడేమంటున్నాడు, మనుషులు మీ సత్క్రియలు చూచి అంటే చేయండి అనే కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్, దానికి దీని డిఫరెన్స్ ఏమంటే, దీంట్లో ఎంఫసిస్ ఏంట్రా అంటే వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సో దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే తర్వాత ఏమవుతుందిరా అంటే పర్లోక ముందు మీ తండ్రి మహిమపరచబడినట్లు. మీకు లాస్ట్ టైం మనం ఇది చూస్తున్నప్పుడు ఒక 2 కొరింథీ 3 అధ్యాయంలో ఒక వచనం తీసుకుని వచ్చాం, మీకు గుర్తుందో లేదు, ఏంటంటే యాజ్ వీ లుక్ టు హిమ్ వీ రిఫ్లెక్ట్ హిస్ గ్లోరీ అని. గుర్తుందా మీకు అది? మనం ఆయన చూస్తాం, 3 అధ్యాయం లాస్ట్లో ఉంటుందన్నమాట. మనం ఆయన కీప్ ఆన్ లుకింగ్, ఆయన వైపు చూస్తా, వాక్యం చూస్తా, ఆయన స్వరం వింటూ కొద్ది ఏమవుతుందిరా అంటే మనము ఆయన యొక్క మహిమను రిఫ్లెక్ట్, వీఆర్ రిఫ్లెక్టర్స్. గుర్తుపెట్టుకుందాం, వీ షుడ్ బి గుడ్ రిఫ్లెక్టర్స్ అనమాట. ఎప్పుడైతే మన యొక్క మిరర్స్ క్లీన్గా ఉంటాయో వీ కెన్ రిఫ్లెక్ట్ బెటర్. మన మురికి ఉంటే సరిగ్గా చేయమనమాట. ఇక్కడ సత్క్రియలు అంటే వీళ్ళు సత్క్రియలు చేస్తున్నారు, కానీ ఎంఫసిస్ సత్క్రియలు కాదు, వాళ్ళ సొంత శక్తితో చేస్తున్న విధి కాదు. కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చే శక్తి, దేవుడు వాళ్ళకి ఇచ్చే నడిపింపు. కొన్నిసార్లు దేవుడే చెప్తాడు మనకు. చిన్నప్పుడు ఒక కథ చదివే, కథ కాదు, ఈయన ఇంగ్లాండ్లో
ఆర్ఫనేజెస్ పెట్టినాను, మ్యాన్ ఆఫ్ ప్రేయర్ జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ దగ్గర చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు అంట, ఆర్ఫన్స్. సో వాళ్ళకి అంతా భోజనం. ఒకసారి దేవుడు సడన్గా జార్జ్ ముల్లర్కు ఫలానా దానికి డబ్బులు ఇవ్వమని చెప్పాడంట. అరే అప్పుడు జార్జ్ ముల్లర్ అదిరిపోయాడు, ఇదేంది దేవా, నాకింత అవసరం ఉంటుంది నువ్వేమో అక్కడ ఇవ్వమంటున్నావు అనేసి అని ఇచ్చాడనమాట. జార్జ్ ముల్లర్ వెళ్ళేసి ఇచ్చేసాడు దేవుడు. మళ్ళీ జార్జ్ ముల్లర్ దేవుడు వేరే ఇచ్చాడనమాట. దేవుని యొక్క పనులు అలా ఉంటాయన్నమాట. మన సొంత శక్తితో మనం చేయలేము, గాడ్ షుడ్ గివ్. అందుకే మొదటి పేతురు 4లో పేతురు ఇదే అంటాడు. ఏమంటాడంటే ఎవ్రీబడి షుడ్ సర్వ్ విత్ ద స్ట్రెంగ్త్ గాడ్ గివ్స్. ఎవ్రీబడి షుడ్ సర్వ్ విత్ ద స్ట్రెంగ్త్ గాడ్ గివ్స్. గుర్తు పెట్టుకుందాం, చాలామంది మనం సొంత శక్తితో చేయాలని చూస్తాం. మంచివాళ్ళు అంటే కొంతమంది వీళ్ళు వేరే వాళ్ళ ముందు కనపడాలని కూడా కాదు, నాకు తెలుసు అటువంటి వాళ్ళు చాలా చేయాలని చూస్తారు. కానీ సొంత శక్తితో చేస్తే ఆ సొంత శక్తి సరిపోదు. సొంత శక్తితో చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మనము అవతల వాళ్ళ నుంచి మనము అప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మా బాబు చాలా సాయం చేస్తారండి భలే. అది లేనప్పుడు మనము దెబ్బతింటాం అనమాట. చాలాసార్లు జరుగుతాయి మిషన్స్లో, మేము చాలా సార్లు చూసామన్నమాట. అవతల వాళ్ళ నుంచి మనం అప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేసి రానప్పుడు మనము ఎక్కువ రోజులు కంటిన్యూ చేయాలి. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్, దేవుడు మనకిచ్చే శక్తి, దేవుడు మనకిచ్చే నడిపింపు ఉన్నప్పుడు ఏమవుతుందిరా అంటే మనము వీ కెన్ డూ అనమాట. సో ఇక్కడ 5:16 6 మొదటి దాంట్లో డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు అనౌన్స్ చేస్తారు, వేరే వాళ్ళ ముందు చేస్తున్నారు, అందుకని దేవుడి దగ్గర ఎటువంటి ప్రతిఫలం లేదు. కానీ అవతల వాళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళు ఏమి అసలు వాళ్ళు చేస్తున్నది కూడా వాళ్ళకి తెలియదు. మేమేదో అసలు యాక్చువల్గా ఇది ఈ పని అనేది తప్పుడు మాట. పని చేయడం అనేది చాలా రాంగ్ వర్డ్. మీకు గుర్తుందో లేదో ఈ యంగ్ ఫెలోపై యేసుప్రభు నడుతాడు, నిత్య జీవం ముందడుగు నేను ఏమి చేయవలను. రాంగ్ క్వశ్చన్, రాంగ్ క్వశ్చన్. చేయడం కాదు, నిత్య జీవం ఎట్లా వస్తుంది, చేస్తే వస్తుందా? ఇట్ షుడ్ బి రిసీవ్డ్. నిత్య జీవం అనేది మనము పొందుకోవాలి, చేసి సంపాదించుకునేది కాదనమాట. అట్లే ఇది కూడా మనం కష్టపడి అక్కడ పోయి మనుషుల ముందు పనిచేసి మార్కులు కొట్టేయలేమన్నమాట. మనకు తెలియకుండానే దేవుడు మనలో చేసే పనికి మన రెస్పాన్స్. హీ వాట్ హీ వర్క్స్ ఇన్ వీ వర్క్ ఇట్ అవుట్. దేవుడు మనలో చేసే పనికి దానికి అనుగుణంగా మనము బయట చేస్తాం ఇదనమాట. సో సత్క్రియలు వేరే వాళ్ళ ముందు మనం ఎట్లా చేయాలంటే మనకు తెలియకుండా చేయాలి. నేను చేస్తాను అన్నట్లు కాకుండా దేవుడికి మనకిచ్చే నడిపింపుని బట్టి, ఆయన మనకిచ్చే శక్తిని బట్టి చేసినప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళు బ్లెస్ అవుతారు, మనము బ్లెస్ అవుతాం. వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. ఇద్దరం బాగున్నప్పుడు ఏమవుతుందంటే ఆల్ దీస్ హార్మోన్స్ వస్తాయి. మనం ఇంకొక ఆర్టికల్, ఇంకొక సెంటెన్స్ చదివేంతండి, ఏమంటే ఎవరికి ఎక్కువ ఆక్సిటోసిన్ ఉంటేనంట వాళ్ళు వేరే వాళ్ళకి సహాయం బాగా చేస్తారంట. ఆక్సిటోసిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే వేరే వాళ్ళకు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ అనమాట. మనం ఈ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ యేసు ప్రభుకు చాలా ఇంపార్టెంట్ తనది. ప్యూర్ రిలీజన్ గురించి ఒక చెప్తారు కదా, బీదలను దర్శించడం. ఇట్లా యేసు ప్రభువుకు మన యొక్క ఫెయిత్ ఎలా ఉండాలిరా అంటే సండే వచ్చి మంచిగా బైబిల్ చదివి మంచిగా పాటలు పాడి మంచిగా ప్రార్థన చేసి పోవడం కాదు. ఇట్ షుడ్ బి ఏ డైలీ అఫైర్ అనమాట. దేవుడు నన్ను ఈరోజు ఏం చేయమంటున్నాడు, ఎక్కడ ఉండమంటున్నాడు, ఏం మాట్లాడమంటున్నాడు, ఎక్కడ నోరు మూసుకోమంటున్నాడు, ఇవన్నీ మనము ప్రాక్టీస్ చేయడమే నిజమైన ఫెయిత్ అనమాట. సో మనం లోకంలో ఉన్నప్పుడు చాలామందిని కలుస్తుంటాం. కొంతమంది నీడి పీపుల్ ఉంటారు, కొంతమంది దిగుల్లో ఉంటారు. ఇటువంటివన్నీ మనము సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఆయన మనకిచ్చే శక్తి, ఆయన మనకిచ్చే నడిపింపు బట్టి మనము వెళ్తాం. సో ఫస్ట్ థింగ్ ఇదనమాట. సో రెండవది ఏంటంటే ప్రేయర్. ప్రేయర్ అనేది నిజంగా చాలా గొప్ప, ఇట్స్ అన్ ఆసమ్ థింగ్. కానీ మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ ఏంటంటే ప్రేయర్. నేను ప్రార్థన గురించి పెద్ద మెసేజ్ చెప్పాలనుకోవట్లేదు. ఒక్కటైతే మనం అనుకుందాం, ప్రేయర్ అంటే ఏంటంటే గెట్టింగ్ కనెక్టెడ్ టు గాడ్, అంతే కదా కనెక్షన్. సో అందుకనే మనం ఎప్పుడు కూడా దేవా ఆ కనెక్షన్ వైర్స్ మంచిగా సరిగా పెట్టి దేవా అని ప్రార్థన చేస్తాను. నా తరపు నుంచి నేను సరే ట్రై చేస్తున్నాను ప్రభువా, ఈ యొక్క లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మంచిగా ఉండేటట్టు చేయాలనుకుంట. సో ప్రార్థన గురించి నేను ఒకే ఒక సెంటెన్స్ చెప్పాలను, ఒక చోట నాకు భలే బాగా నచ్చింది ఏంటంటే, ప్రేయర్ ఈజ్ బ్రింగింగ్ అవర్ హోల్ సెల్ఫ్ బిఫోర్ గాడ్ ఫార్ క్లెన్జింగ్ గైడెన్స్ అండ్ డెసిషన్. బాగుందా? ప్రేయర్ ఈజ్ బ్రింగింగ్ అవర్ హోల్ సెల్ఫ్ బిఫోర్ గాడ్
ఫర్ క్లెన్జింగ్ గైడెన్స్ అండ్ డెసిషన్. మన పూర్తి మన యొక్క మనమంతటిని దేవుడి దగ్గర తీసుకెళ్ళి మనము ఆయన దగ్గర శుద్ధీకరింపబడ్డము, మార్గం తెలుసుకోవడము, ఇది ఇంక నేను చేస్తాను అనుకోవడం. గైడెన్స్ అండ్ డెసిషన్, క్లెన్జింగ్ గైడెన్స్ అండ్ డెసిషన్, ప్రేయర్లో జరిగేవి ఇవి అన్నమాట. సో ఇట్స్ ఎన్ ఆసమ్ థింగ్. ఓన్లీ మనకే ఉంది అడ్వాంటేజ్ కదా. యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు ఎవరైతే ప్రతిదినము ఆయనతో నాకు ఈ యొక్క సంబంధం ఉందని నిశ్చయంగా తెలుసుకున్న వాళ్ళే దీన్ని అర్థం చేసుకోగలిగే మాట, వేరే వాళ్ళకి అర్థం కాదు. ఏముంది, చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, యేసు ప్రభువును తెలుసుకోకుండా కూడా చాలామంది ప్రార్థన చేస్తుంటారు. మా ఫాదర్ చాలాసేపు ప్రార్థన చేశాడు, మేము చిన్నప్పుడు అనుకున్నాం ఇంతసేపు పట్టించేస్తాడు అనేసి. అసలు ఎవరితో మాట్లాడేవాడు కదా, లేచి ఒక ఒక ఇది ఉండే యేసు ప్రభు మాకు చూసేవాడు తది మోకాళ్ళ మీద చేస్తూ ఉంటాడు. మా తమ్ముడు మా నాయనకు ఒక 9 పేజీల లెటర్ రాసినాడు రక్షింపబడాలని. హీ రోట్ 9 పేజెస్ లెటర్. నిజం, వాడు ఎక్కడ నుంచి ఎనివే చెప్తున్నాను, దేవుణ్ణి తెలుసుకోకుండా కూడా మనం ప్రార్థన చేయొచ్చు. బట్ ఆ ప్రార్థన ఈ ప్రార్థన ఇట్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్ టు గాడ్. అది ఎప్పుడు సంభవం రా అంటే ఓన్లీ వెన్ వీఆర్ బాన్ అగైన్, మన యొక్క రక్షణ అనుభవం ఉన్నప్పుడే ఆ యొక్క గెటింగ్ కనెక్టెడ్ టు గాడ్, కాన్వర్సింగ్ విత్ గాడ్, కమ్యూనింగ్ విత్ గాడ్, దేవునితో మాట్లాడడం, సహవాసం, ఆయన స్వరం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ప్రార్థన. సరే, ఇక్కడ ప్రార్థన గురించి ఏం రాశాడు, లెట్స్ గో టు చాప్టర్ 6 7వచనం చూస్తున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడట వలన. 2 మాటలు ఉపయోగించారు తెలుగులో, భయంకరంగా ఉన్నాయి మాటలు వినడానికి కూడా. ఒకటి ఏంటంటే విస్తారమైన మాటలు, 2వది వ్యర్థమైన మాటలు. చాలా ఒకటి సామెతలు ఉందనుకుంటా కదా, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానద. మనం తప్పులు చేయకూడదంటే తక్కువ మాట్లాడటం మంచిది, అసలు నోరు మూసుకోవడం ఇంకా మంచిది కదా. కానీ నాలాంటి వాళ్ళకి అది కుదరదు, నిజంగా నోరు మూసుకుంటే మంచిది కానీ మనం మాట్లాడతాం. ఎనివే ఇక్కడ ఏమంటున్నాడు, విస్తారమైన మాటలు, వ్యర్థమైన మాటలు. సో ఈ యొక్క వేషధారుల యొక్క 3 లక్షణాల గురించి ఇక్కడ ఏం రాస్తాడు, ఒకటి ఏంటి, వాళ్ళు స్ట్రీట్లో నిలబడి ప్రార్థన చేస్తారు. బహుశా నేను అనుకుంటే వాళ్ళు ఈరోజు ఈ వీధి, రేపు ఇంకొక వీధి, ఇంకొక వీధి పోతారు అనుకుంటా. ఎందుకంటే అన్ని ఏరియాస్లో వాళ్ళకు తను ఏంటో తను తెలుసుకుంటే మంచిది అనేసి కదా. స్ట్రీట్ ప్రీచర్ లాగా, లేదా ప్రేయర్ వాక్స్, ఇది ప్రేయర్ వాక్ కాదు, ప్రేయర్ స్టాండింగ్, స్టాండింగ్ ప్రేయర్, ఆడు నిలబడేసి ప్రార్థన చేస్తుంటాడు. ఎందుకురా అంటే ఎక్కువ మంది తెలుసుకొని ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, హీఈస్ ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అని వాళ్ళకి తెలియాలని మాటలు నిలదు. ఇంకోటి ఏంటంటే గట్టిగా మాట గట్టిగా చేస్తున్నాడు కదా ఈయన ప్రార్థన, గట్టిగా. ఈ ప్రార్థన ఎవరికి చేస్తున్నాడు ఈయన, పక్క వాళ్ళు ప్రార్థన నిజంగా చెప్పండి దేవుడికి చే. యాక్చువల్లీ ఈయన వాళ్ళకి సరిగ్గా తెలియట్లేదు అనమాట, దే హ్యావ్ నో కాన్సెప్ట్ ఆఫ్ వాట్ ప్రేయర్ ఈస్. ప్రేయర్ అనేది గెటింగ్ కనెక్టెడ్ టు గాడ్, దేవుడితో మాట్లాడుతున్నానన్న విషయము వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళ అవగాహన అంతా, వాళ్ళ తాపత్రయం అంతా ఏంటంటే వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. కొన్నిసార్లు మనం కూడా చేస్తాం, ఫ్లవరీ లాంగ్వేజ్, లాట్ ఆఫ్ వర్డ్స్, తక్కువ ఎంత మాట్లాడితే అంత బాగుంటుంది. సో ఇక్కడ దేవేశ్వరబు ఏమంటున్నాడు, అందరి ముందు నిలబడి చేస్తారు, చాలా మాటలు ఉపయోగిస్తారు, చాలా మాటలు ఉపయోగిస్తే కొన్నన్నా వినపడవా అనుకుంటారు అనుకుంటా. చాలా మాటలు ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు, మీరు వారి వలె ఉండకుడి. డోంట్ బీ లైక్ దెమ్, వెరీ సింపుల్ వర్డ్ కదా, వెరీ పవర్ఫుల్. డోంట్ బీ లైక్ దెమ్, 3 విషయాలు చెప్తున్నాడు. వాళ్ళు అట్లా చేస్తున్నారు, జాగ్రత్త, నీవు అట్లా ఉండద్దు. మరి నేను ఎట్టుండాలి, మనం ఎట్టుండాలి, ఏసుకోలేదని చెప్తాడు. ఫస్ట్ థింగ్ ఏమంటున్నాడు అక్కడ, సరే 5వ వచనం నుంచి నేను 6 చెప్తాను తప్పు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడాలని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయట
వారికి ఇష్టం, ప్రార్థన కాదు వాళ్ళకి ఇష్టం. ప్రార్థన చేయడం ఇష్టం. ఎక్కడ ప్లేస్ ఎంఫసిస్ ఈజ్ ఆన్ ద ప్లేస్, అందరి ముందు. వారి ఫలము పొందినారు మీతో నిశ్చయం చెప్తున్నాను. మనకేమంటే ఇన్స్ట్రక్షన్ అంటే, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి అంటే ఏంటి అర్థం? సో దిస్ పర్సన్ హ్యాస్ ఎ రూమ్, అంటే ఇట్స్ ఎ హ్యాబిట్. తన కాదు ఈ యొక్క ప్రార్థనకు ఒక గది ముందే ఏర్పరచుకున్నాడు అనమాట. నీ గదిలోనికి వెళ్ళి తర్వాత నెక్స్ట్ ఏంటిది, తలుపు ఏమంటున్నాడు, తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. భలే బాగుంది అనమాట కదా. ఆయన చాలాసార్లు మనం ఏంటి, ఎందుకు మనం ప్రార్థనలో బలహీన పడతామురా అంటే, ఆయన కనపడడు, మన ప్రార్థన వినపడిందా లేదా అని మనకు అనుమానం కూడా చాలాసార్లు ఇట్లా ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, డోంట్ బాదర్ అబౌట్ దట్, నువ్వు వెళ్ళు, నీ గదిలోకి వెళ్ళు, తలుపేసి ప్రార్థన చేయి. ఆయన రహస్యం ముందు ఉన్నాడు, నిన్ను చూస్తాడు, నీకు జవాబు వస్తుందన్నమాట. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. వాళ్ళేమో సమాజ మందిరంలో వీధుల మూలలో గట్టి గట్టిగా చాలా మాటలు చేస్తున్నారు. డోంట్ బాదర్, నువ్వు అసలు కొన్నిసార్లు ప్రార్థనలో మాటలు కూడా ఉండాల్సిన అవసరం లేదు, క్వాయిట్గా కూడా ఉండొచ్చు. ఒకటి కొంతమంది దీని మంచి కాన్సెప్ట్ అది కాంటెంప్లేటివ్ ప్రేయర్ అని విన్నారు ఎప్పుడన్నా? కాంటెంప్లేటివ్ ప్రేయర్లో దేర్ ఆర్ నో వర్డ్స్ అనమాట. గమ్మని గుర్తుంటారు, థామస్ మెట్రన్ అని ఒక క్యాథలిక్ ప్రీస్ట్, చాలా గొప్ప ఆయన, చనిపోయాడు పాపం. థాయిలాండ్లో పోయి స్నానం చేస్తే అది గీజరా, అది షవర్ నుంచి ఎలక్ట్రిసిటీ వచ్చి ఎలక్ట్రిక్ షాక్తో చచ్చిపోయాడు. అసలు ఆయన చనిపోయినప్పుడు చాలామంది బలి బాధపడ్డారు. అంటే ఒక గొప్ప క్రిస్టియన్ స్టేట్స్మెన్ చనిపోయాడు, క్యాథలిక్ కానీ, బట్ హీ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్. చాలామంది ఆయన కోట్ చేస్తుంటారు, థామస్ మెట్రన్. ఈ ప్రేయర్ ఈ నీడ్ నాట్ సే సో మెనీ వర్డ్స్, కమ్మన్ ఉండొచ్చు. మనం చూస్తాం కదా మొదటి సమయాల్లో హానా ఏం ఎట్లా ప్రార్థన చేసింది, ఏమన్నా మాటల పోయి అసలు కూర్చొని జస్ట్ గొనుక్కుంటా ఉంది. ఎందుకురా అంటే, ద ప్రేయర్ వాజ్ కమింగ్ ఫ్రమ్ ద హార్ట్. ఏలి ఆమె తాగింది అనుకున్నట్టు అయినా కూడా పర్వాలేదు. సో ప్రార్థన అనేది మనము రహస్యంగా నిజంగా భారంతో చేస్తే అది భారం కూడా దేవుడు ఇస్తాడు. సో బికాస్ ఆఫ్ అవర్ డిసప్పాయింట్మెంట్స్ ఇన్ లైఫ్ చక్కటి ప్రార్థన చేయగలిగింది. సో ఈరోజు మార్నింగ్ మనము అది అనుకుందాం అనమాట. ఎప్పుడైతే మనం ఇట్లా ప్రార్థన చేస్తే దేవుడు చూస్తాడా అని మనకు అనుమానం రావచ్చు. కానీ ఐ వాంట్ లీవ్ వన్ బ్యూటిఫుల్ వర్స్, 2 కొరింథీ 16:9, చాలా బాగుంటుంది ఈ వర్స్. సారీ నాట్ 2 కొరింథీ, ఎప్పుడు నాకు ఇదే, 2 దిన వృత్తాంతాలు 16:9 చదువుతాను నేనండి. 16:9 ఏముందిరా అంటే, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. తన ఎడల యథార్థ హృదయం, వీళ్ళేంటి యథార్థ హృదయమే, డెఫినెట్గా యథార్థ హృదయమే. వీళ్ళేం వేరే వాళ్ళు చూడాలి, నేను చాలా మంచి ప్రార్థన చేస్తున్నాను అనుకోవాలి అని అట్లాంటిది ఏం లేదు. తలిపేశారు, రహస్యంగా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ హృదయం దేవుని దగ్గర యథార్థంగా ఉంది. యెహోవా ఏం చేస్తున్నాడు, కళ్ళన్నీ లోకమంతా సంచారం చేస్తుందంట. ఈ మనం కానీ దొరికామనుకోండి, ఆ టైంలో ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, వెంటనే వింటాడు. సో మనం ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటంటే, మన హృదయాలు యెహోవా దృష్టికి యథార్థంగా ఉన్నాయా లేదా, అప్పుడు మన మాటల కంటే కూడా అది కానీ మనం చూసుకున్నామంటే ప్రేయర్ ఈజ్ ఆన్సర్డ్. ఆర్ యు విత్ మీ? అండ్ లాస్ట్లీ ఫాస్టింగ్. ఫాస్టింగ్ కదా, బైబిల్లో ఫాస్టింగ్ గురించి చాలా సార్లు వచ్చాయి. లేవీ కాండము 16:29 ఒకసారి చూసి మనం మిగిలిన దానికి వెళ్దాం కదా. లేవీ కాండము 19 అనుకుంటా కదా, లేవీ కాండం 19:26 ఎవరన్నా తీస్తే చదవండి. కరెక్ట్ కాదో చూస్తాను ఒక్కసారి నేను. ఆర్ 16:29 చూడండి. నిత్యమైన కట్టడ, ఆ స్వదేశులు కానీ
మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ ఏడవ నెల పదివ నాడు ఏ పని అయినను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకునేవారు. ఏలయాలుగా సచాలి అక్కడికి. ఇది ఇది తెలుగులో మీ ఏ పని అని చేయకనుంది, కానీ ఇంగ్లీష్లో మీ ఆర్ సపోజ్ టు అవాయిడ్ ఎవ్రీథింగ్, ఫాస్టింగ్ అనమాట. అండ్ ఇట్ షెల్ బి ఎ స్టాట్యూట్ టు యూ ఫర్ ఎవర్ దట్ ది సెవెంత్ మంత్ అండ్ టెన్త్ డే ఆఫ్ ద మంత్ యూ షెల్ అఫ్లిక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ డూ నో వర్క్ ఏదర్ ద నేటివ్ ఆర్ ద స్ట్రేంజర్ హూ సోజర్న్స్ అమాంగ్ యూ. అఫ్లిక్ట్ అనేది దుఃఖపరచుకోవడం అంటే ఏంటంటే ఇది ఉపవాసం అనమాట. సో బైబిల్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ కమాండ్ లాగా ఉందన్నమాట, పలాని రోజు మీరు ఉపవాసం చేయండి అని. ఇది ఉపవాసం చేయమన్నప్పుడు వీళ్ళు అప్పుడే ఐజయా టైంలో కూడా దీనికి వాళ్ళు కొంచెం వక్రంగా ఆలోచించారు. మీరు కానీ 58 ఐజయా 3వ వచనం చూడండి. ఐజయా 58 అంటే కొన్నిసార్లు కాన్సెప్ట్స్ మనం ఎలా తప్పుగా అర్థం చేసుకుంటామనేది. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడ, దేవుణ్ణి అడుగుతున్నారు వాళ్ళు ఆర్గ్యుమెంట్స్, దేవుడితోనే వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. మేము ఉపవాసం ఉండగా నీకు పట్టదా, నువ్వు అసలు చూడవా, అట్లా చేయవా అని అంటుంది. తర్వాత మేము మా ప్రాణములను ఆయాసపరచుకోను. అంటే వీళ్ళ ఉపవాసం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఇంత కష్టపడుతున్నాము అసలు నీవేం పట్టట్లేదు అని చెప్తా. ఆల్మోస్ట్ ఇది ఎట్లుందిరా అంటే దేవుడికి ఏదో ఫేవర్ చేస్తున్నట్టు అనుకుంటున్నారు. అంతేగాని అసలు దేవుడితో ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్ అండ్ సాక్రిఫైస్ అంటే వర్షిప్ దేవుని దగ్గర పోవడానికి. కానీ వీళ్ళకి అట్లా అనుకోకుండా ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఆయాసపరచుకుంటున్నావు, నువ్వు అసలు పట్టించుకోవట్లేదని దేవుడితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటుంది. ఈవెన్ ఓల్డెన్ డేస్లో కూడా సమ్టైమ్స్ వీళ్ళకు ఈ యొక్క ఉపవాసం గురించిన కాన్సెప్ట్ ఇట్ ఈస్ ఇన్ నాట్ ఇన్ ద రైట్ ప్లేస్, సరైన అర్థం కాదు, అర్థవంతంగా లేదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, మనము మత్తయ్యకు వచ్చేసరికి మత్తయ్యలో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు కూడా ఉపవాసం ఉంటున్నారు. చాలామంది మనం చర్చికి వచ్చేటప్పుడు మన టైం ఎక్కడ పెడతాం కొంచెం చెప్పండి. చర్చికి రావాలంటే మన టైం ఎక్కడ పెడతాం, ఫుడ్డా, ఫుడ్ అంట మీకు, ఇంకా గెటింగ్ రెడీ మంచిగా హెయిర్ బాగుందా లేదా, మనము సరైన డ్రెస్ చేసుకుంటాం, ఉన్న వాటిలో బెస్ట్ చేసుకుంటూ మనం వస్తాం. మోస్ట్ ఆఫ్ అస్ దట్ ఇస్ నార్మల్, ఎస్ ఆర్ నో, దట్ ఈస్ న్యాచురల్, అవునా, స్వాభావికము. కానీ వీళ్ళు ఈ మాస్టర్స్ వేరుకున్నారు, వీళ్ళు కూడా కష్టపడుతున్నారు, వీళ్ళు ఎట్లా కష్టపడుతున్నారో చూద్దాము. 16వ వచనం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 6:16, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండబడి. మొట్టమొదటి ఏంటంటే సాడ్ ఫేస్, గ్లూమీ ఫేస్ కదా, ఇట్లా పెట్టుకొని వస్తున్నారు. వద్దు, వర్షిప్ టైంలోనే నవ్వుదాం మనం, పాట రాకున్నా గట్టిగా తప్పుడు రాకపోయినా పర్వాలేదు పాడదాం, వేరే పాట అయినా సరే పాడదాం, ఆపకుండా పడతాం మనం. ఓకే, సో వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేయించున్నట్టు మనుషులకు కనబడగలిగిన వారు తమ ముఖములను వికారం చేసుకుంటారు, అగ్లీ ఫేస్తో వస్తున్నారు. దే ఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు లుక్ అగ్లీ, ఎంత అగ్లీ కనపడితే అంత స్పిరిచువల్, ఎంత దుఃఖం ఉంటే అంత రిపెంటెన్స్ లాగా కష్టపడుతున్నారు. పాపం మనమేమో వేరే రకం కష్టపడుతున్నాము, మంచిది, నథింగ్ రాంగ్ ఇన్ దట్. కానీ వీళ్ళు ఇట్లా కష్టపడుతున్నారు అన్నమాట, దుఃఖముఖులైండి వికారంగా కనపడదామని వస్తున్నారు. ఎందుకురా అంటే, ఎందుకు చెప్పండి, తాము ఉపవాసం చేసినట్లు మనుషులకు కనబడవలను. అది ఎంఫసిస్ ఎక్కడ ఉందంటే ఉపవాసం మీద కాదు, అపీరెన్స్ మీద. అపీరెన్స్ వల్ల వాళ్ళు మార్క్స్ కొట్టేయాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఉపవాసం చేయనట్టు మనుషులకు కనబడవాలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవాలని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని మంచిగా షాంపూతో టేక్ షవర్. తర్వాత తల అంటుకోవడం అంటే మంచి ఆయిల్, వాట్ ఎవర్ ఈస్ యువర్ ప్రిఫరెన్స్, ముఖం కడుక్కో అన్నమాట.
వాష్ యువర్ ఫేస్ నైస్లీ, ఏమైనా వ్యానిషింగ్ క్రీమ్ ఏదైనా పెట్టుకున్నా కూడా పర్లేదు. అప్పుడు రహస్య మందులు మీతంటే ఇక్కడ వీళ్ళు దేశప్రభు ఏమంటే బీ న్యాచురల్, నార్మల్ గుండు, ఏం నువ్వు ఇంత హంగామా చేయాల్సిన పని లేదని చెప్తున్నాను అనమాట. నేను బెలీజ్లో ఉన్నప్పుడు ఒక ఫాస్టింగ్ 40 డేస్ ఫాస్టింగ్ అని స్టార్ట్ చేశాను. చేస్తున్నప్పుడు నేను అనుకోలేదు నిజంగా నేను చేయగలను అనేసి, బట్ ఐ న్యూ గాడ్ వాంటెడ్ మీ టు ఫాస్ట్. ఒక బుక్ చదువుతున్నప్పుడు బిల్ బ్రైట్ రాసిన బుక్ 40 డేస్ ఫాస్టింగ్ అని మాటలో ఉంది. ఎవరన్నా 40 డేస్ ఫాస్ట్ చేయాలనుకుంటే మీరు అది తీసుకోండి, గాడ్ వుడ్ హెల్ప్ యూ టు ఫాస్ట్. సో ఆ బుక్ తీసుకొని చదువుతా ఉన్నా. చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు చేయమని, సరే చేస్తా ఉన్నా. 20 డేస్ దాకా ఎవరు చెప్పలేదు, శోభ కూడా చూస్తూ ఉంది నిజంగా ఇది చేస్తాడా అన్నట్టు. సో 20 డేస్ తర్వాత ఐ టోల్డ్ మా చేతిలో ఒక సిస్టర్ కావడింది చెర్రీని, చెర్రీకి చెప్పిన, చెర్రీ ఐఎమ్ ఫాస్టింగ్, ఇప్పుడు 20 డేస్ అయిపోయింది, ఇంకా 20 డేస్ చేయాలి, ప్లీజ్ ప్రే దట్ ఐ విల్ బి ఏబుల్ టు ఫాస్ట్ ఫర్ 40 డేస్ అని. ఆమె ఏమైంది చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. డాక్టర్ పాల్, ఐ వాస్ వండరింగ్ హౌ కమ్ డాక్టర్ పాల్ ఈస్ బికమింగ్ సో యంగ్. సో మీరు 40 డేస్ ఫాస్ట్ చేస్తే యూ బికమ్ మోర్ హ్యాండ్సమ్ అండ్ మోర్ ఏ, నిజంగానేది అనుకుందా. సో గాడ్ గివ్స్ అస్ దట్ స్ట్రెంగ్త్ ఆల్సో టు ఫాస్ట్. ఇట్ షుడ్ బి గాడ్ ఆర్డైన్డ్ ఫాస్ట్. మనం కొన్నిసార్లు ఫ్లెష్లో ట్రై చేస్తే కుదరదు, దేవుడు మనకి ఇస్తాడు, ఆ నడిపింపిస్తాడు. మరి చేస్తున్నప్పుడు మనము అగైన్ వీ షుడ్ డూ ఎనీథింగ్ విత్ ద స్ట్రెంగ్త్ గాడ్ గివ్స్, దెన్ వీ క్యాన్ డూ ఇట్. సో ఇక్కడ ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఏమర్థమవుతుంది అంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ, నీలో నాలో మనందరిలో ఈ పాసిబిలిటీ ఉంది. ఎవరు కూడా నాలో ఇది లేదంటే ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది మనం దయచేసి అనుకోవద్దు. మనల్ని మనం మోసపోచ్చుకుంటాం అనమాట. కొద్ది గొప్ప మనము అంత వేషధారణ లేకపోయినా వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలని అయితే మనం అనుకుంటాం. ఈ ఏరియాస్లో వేరే వదిలేసేయండి, వేరే వాళ్ళకి సహాయం చేయడం అనుకోండి, లేకపోతే ప్రార్థన చేయడం అనుకోండి, లేకపోతే ఉపవాసం ఉండనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనము వేరే వాళ్ళని కొద్ది గొప్ప చేయాలనుకుంటాం. అందరిలో ఉంది, అందరంటే కూర్చున్నోళ్ళు నిలబడినోళ్ళు, ఇది కూర్చున్నోళ్ళకి ఒక్కడికే కాదు అందరికీ, ప్రతి ఒక్కడిలో ఇది కొద్ది గొప్ప ఉంటుంది. ఐ థింక్ వీ షుడ్ రియల్ బి రూత్లెస్. మనం దేవుడిని అడుగుదాం, దేవా ఈ యొక్క వేష, ఎందుకంటే దేవుడికి వేషధారణ అంటేనే ఇష్టం ఉంది. సో ఈ వేషధారణ అనేది నా నుంచి రూట్స్తో సహా తీసేయమని మనము అడుగుదాం అనమాట. చివరికి ఒకే ఒక మాట చేసి ముగిస్తాను. ఐజియా దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడు అంటాడు. 58వ వచనము 58 ఐజియాలో 6వ వచనం అనుకుంటా. లెట్ మీ రీడ్ దిస్. ఐజియా 58:6, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టయు నేనేర్పరిచిన ఉపవాసం కాదా. సో పైన అంటాడు ఇది ఉపవాసం యెహోవాకు ప్రీతికరం అనుకుందరా అని ఎదో చెప్తా కింద ఈ మాట అంటాడు, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఎంత ఇట్స్ ఎ కమాండ్, ఆల్మోస్ట్ లైక్ ఎ కమాండ్ ఫర్ ఆల్ ఆఫ్ అన్నమాట. మనకు రియల్గా నేను ఎప్పుడు అనుకుంటున్నాను, యాజ్ బిలీవర్స్ వీ హ్యావ్ ఏ బిగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనం జస్ట్ ఊరికి నోరు మూసుకొని ఉండడం కాదు. ఏమంటున్నాడు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడం. దుర్మార్గులు మస్తుకున్నారు వాళ్ళు, వేరే వాళ్ళను ఇమ్మొబిలైజ్ చేసి పడేస్తారు, అటువంటి కట్లను విప్పమంటున్నాడు. కాడి మాలలు మోకు తీయట, ఇంగ్లీష్లో ఏముందో చూస్తాం, టు లూజ్ ద బాండ్స్ ఆఫ్ వికెడ్నెస్, టు అండూ ద స్ట్రాప్స్ ఆఫ్ ద యోగ్. కొన్నిసార్లు కొన్ని చోట్ల ఇట్లా ఎక్కువ భాగం చూస్తే బీదవాళ్ళు బలహీనలను అవతల వాళ్ళు అప్రెస్ చేస్తుంటారు. యాజ్ ఎ బిలీవర్ మనమంతా మనము చేయాలన్నమాట. ప్రతి కాడిని విరగొట్టుడే, ప్రతి కాడిని ఎలా విరగొడతామంటే ఇదన్నింటికీ ఫిజికల్గా అనుకోవడానికి లేదు. ప్రతి కాడిని విరగొట్టడం అంటే ప్రేయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సంబడి, వేరే వాళ్ళ పక్షాన మనము ప్రార్థన చేయడం, ఇటువంటివి చేయడమే నిజమైన ఉపవాసం అని యెహోవా దేవుడు అంటున్నాడు. ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసము, నాకు ప్రీతికరమైన ఉపవాసం. సో ఈరోజు మార్నింగ్ మనము ఇవన్నీ విన్నాము, ఇంపార్టెంట్ థింగ్స్. మనం అందరం కూడా వేరే వాళ్ళకి సహాయం చేయాలనుకుంటాము, ప్రార్థన చేయాలనుకుంటాము. ఫాస్టింగ్ ఎంతమంది అటెంప్ట్ చేశారు ఇప్పటిదాకా? ఇక్కడ 40 డేస్ అనుకోవద్దండి, హాఫ్ ఎ డే ఆర్ 2 అవర్స్ బిట్వీన్ లంచ్ అండ్ డిన్నర్. సో ఫాస్టింగ్ 1 డే ఆర్ 2 డేస్ ఎవరైనా అటెంప్ట్ చేశారు ఇప్పుడన్నా?
టూ త్రీ ఫోర్ బాగా అమ్మాయి కూడా ఫాస్ట్ చేస్తుంది ఫైవ్ సిక్స్ సో యా ఐ థింక్ యూ కెన్ థింక్ అబౌట్ ఇట్ లే ఆస్క్ గాడ్ దేవా నిజంగా ఏమన్నా అంటే మీ యొక్క లైఫ్లో ఏదన్నా దేనికి వచ్చినప్పుడన్నా మనం ఫాస్టింగ్ అనేది మనం ఎఫెక్టివ్ మినిస్ట్రీ కొరకు కూడా ఫాస్టింగ్ అవసరం. మత్తయి సువార్త 17:21 ఇట్టిది కేవలము ఉపవాసము ప్రార్థనతోనే సంభవము. ఆ యొక్క చిన్నపిల్లోడికి మూగతనము చోడు డెఫండము శిష్యులు ప్రార్థన చేశారు కానీ ఏం కాలేదు. యేసు ప్రభు చేస్తే పోయింది. వాళ్ళు అడుగుతారు ఎందుకు మేము చేయలేకపోయినామంటే ఇట్టిది కేవలము ఉపవాసము ప్రార్థనతోనే సాధ్యము అంటాడు అనమాట. సో మనం ఎఫెక్టివ్గా ఉండాలి మినిస్ట్రీలో అంటే కూడా ప్రార్థన చేయాలి, అంటే ఉపవాసం ఉంటే ప్రార్థన చేయాలి వేరే వాళ్ళ కొరకు వేరే వాళ్ళ అంటే బికాస్ గాడ్ హ్యాస్ కాల్. ప్రతి కాడిని విరగొట్టడు అని ఉంది కదా, ఇక్కడ కట్లు విరగొట్టడం అంటే దిస్ కైండ్ ఆఫ్ థింగ్ దట్ ఆల్ ఆఫ్ అస్ మస్ట్ బి ఇన్వాల్వ్. మనందరం కూడా ఈరోజు నిజంగా ఈ ఏరియాస్లో జనరల్గా కూడా మన యొక్క యాటిట్యూడ్ మన పర్సనాలిటీలో పొరపాటు ఇట్లా ఉంది, పొరపాటు కదా అందరికీ ఉంటుంది. ఇది దేవుని అడుగుతాం, దేవా ఇది నాలో రూట్స్తో సహా తీసే న్యాచురల్గా నార్మల్గా ఉండేటట్టుగా హెల్ప్ చేయమని మనం ప్రార్థన చేద్దాం. చెప్పి ప్రేమ్ దేవాన్ని యొక్క పాదాలకు వందనాలు అర్పిస్తూ ఉదయకాలం సన్నిధికి వస్తున్నాము. మీరు ఇచ్చిన యొక్క వాక్యం ప్రభా నా జీవితంలో మా జీవితంలో నిజంగా పనిచేసేలా బ్లెస్ చేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.